శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 మార్చి 2023 నుంచి 20 మార్చి 2023 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలు ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రాహువు, వృషభంలో కుజుడు, సింహంలో చంద్రుడు, తులలో కేతువు, కుంభంలో రవి బుధ శనిలు, అలాగే మీనంలో గురు శుక్రులు. పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ 20 మార్చి 2023 నాటికి శుక్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వెళ్ళింది, రవి బుధుల యొక్క స్థితి కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళింది, అలాగే చంద్రుని యొక్క స్థితి సింహరాశి నుంచి కుంభరాశిలోకి వచ్చింది. గ్రహస్థితులు ఈ విధంగా మారి ఉన్నాయి. అయితే ఇక్కడ గ్రహ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. కుంభరాశిలో రవి బుధ శని మూడు గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉంది. ఈ శని రవి కలయిక వల్ల చిన్నపాటి అనారోగ్య సూచనలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే రవి బుధ శనిల కలయిక వల్ల కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అలాగే వైద్య రంగము చాలా ఇంప్రూవ్మెంట్స్ సూచిస్తుంది. అలాగే ఈ కొత్త కొత్త మెడిసిన్స్ని కనుక్కోవడం కానీ, ఏవైనా రకరకాల జబ్బులు బయటపడడం కానీ, వాటికి సంబంధించిన రీసెర్చ్ జరగడం కానీ, అలాగే ఎన్నో రకాలుగా ఈ వైద్య రంగానికి సంబంధించిన సంస్కరణలు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గురు శుక్రుల కలయిక చక్కటి ధనయోగానికి దారితీస్తుంది. ఇద్దరు గురువులు, శుభప్రదమైనటువంటి ఇద్దరు గురువుగారులు ఒక స్థానంలో ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. అందున గురువుగారికి అది స్వక్షేత్రం అవగా శుక్రుడికి అది ఉచ్చక్షేత్రం కాబట్టి ఇది కూడా అద్భుతమైనటువంటి ధనయోగానికి, కీర్తి ప్రతిష్టలకి చాలా బాగా ఫలితాలని సూచించేటటువంటి గ్రహస్థితి. అలాగే మనకి పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రరాహువుల కలయిక జరిగింది. శుక్రరాహువుల కలయిక జరుగుతూ ఆ రాశి మీద, ఆ గ్రహాల మీద శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్నది. ఇది కొంచెం మానసికమైన ఒత్తిడిని తెలియజేస్తూ, ఎందుకంటే చంద్రుడితో కలిసి ఉంది కదా, చంద్రుడు శనిగారితో కలిసి ఉన్నారు కాబట్టి మానసిక ఒత్తిడిని తెలియజేస్తూ, వైవాహిక జీవితం మీద కానీ, లేదా ఆరోగ్యం మీద కానీ, లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత మీద కానీ కించిత్ ప్రభావం చూపించే విధంగా ఉంది. ఈ విధమైన గ్రహస్థితికి ఎటువంటి పరిహారాలు తెలియజేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు మనము చెప్పుకోవాలి, అవన్నీ ఇప్పుడు మనము ఒక్కొక్క రాశికి విశ్లేషణ చేసుకునేటప్పుడు చేసుకుందాము. బుధుని యొక్క సంచారము కూడా మీనరాశిలో జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ బుధుడు నీచలో ఉంటారు. ఈ నీచలో ఉన్నటువంటి బుధుని యొక్క స్థితి అదే రాశిలో ఉన్నటువంటి గురువుగారి వల్ల నీచ భంగం అయిపోయింది అని చెప్పి తెలియజేస్తూ, బుధుని నీచ ఫలితాలు ఉంటాయి, తరువాత నీచ భంగ ఫలితాలు కూడా ఉంటాయి, ప్రతి రాశి వారికి కూడా ఈ రెండు రకాల ఫలితాలు అనుభవంలో ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటారు కాబట్టి ఆ చేసుకున్న పరిహారమే సరిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఎలా ఉన్నా, ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నా, నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తున్నాను. దానివల్ల గ్రహాలకి దోషాలున్న వారికి దోషాలు తొలగుతాయి, దోషాలు లేని వారికి గ్రహ బలం పెరుగుతుంది కాబట్టి ఇది ఒక అలవాటుగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇప్పుడు మనము రాశి ఫలితాల్లోకి వెళ్దాం. మేషరాశి. మేషరాశికి 6 మార్చి 2023 నుంచి 20 మార్చి 2023 వరకు గల కాలానికి మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఫలితాలు అంటే, 4 గ్రహాల యొక్క ఫలితాలు బాగున్నాయని తెలియజెప్పచ్చు. లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధ శని ఈ 3 గ్రహాల ఫలితాలు, అలాగే వ్యయస్థానంలో శుక్రుని యొక్క ఫలితము. ఇది చాలా చక్కటి విలువైన వస్తు సేకరణ, అది బహుమతుల రూపంగా ఉండనివ్వండి లేదా కొనుగోలు చేయనివ్వండి, మీకు విలువైన వస్తువులు లభిస్తాయి.
వస్తువుల్ని భద్రం చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో చక్కటి ఐకమత్యం పెరుగుతుంది. వాక్కు ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి కీర్తి ప్రతిష్టలు రావడానికి అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఐకమత్యం బాగుంటుంది. మాతృవర్గరీత్యా అనేక రకాల సహాయ సహకారాలు ఉంటాయి. ఉన్నత స్థితికి వెళ్తారు. ఎన్నో ఊహించని లాభాలు ఉంటాయి. అంటే మీరు 10% అని ఊహిస్తే అది ఇంకొకలాగా ఉంటుంది. అసలు ఊహించని విధంగా మీరు ఏ విధమైనటువంటి లాభం వస్తుంది అనుకుంటారో ఆ అనుకున్న ఫలితం కించిత్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఊహించని అంశాల ద్వారా మీకు లాభం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి పైన పడుతోంది, అందున్న రాహు పైన పడుతోంది. దీనివల్ల ఆరోగ్యరీత్యా చిన్నపాటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఈ ఆరోగ్యం గురించి ఎప్పుడు కోలుకుంటారు అనేది తర్వాత. ముందరైతే ఆరోగ్య సమస్య ఉంటుంది. చిన్నగా ఆరోగ్య సమస్యని మీరు ఎప్పుడైతే వైద్య సలహాలు తీసుకొని ఎదుర్కొంటూ ఉంటారో అప్పుడు స్వస్థత చిక్కుతుంది. అంటే రెండు రకాల ఫలితాలు కూడా కనబడుతూ ఉంటాయన్నమాట. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఆరోగ్య రీత్యా కూడా కొంత ఓర్పు కలిగి ఉండండి. తప్పనిసరిగా స్వస్థత చేకూరుతుంది. రుణాలు లభిస్తాయి. ఊహించని విధంగా ధన ఆదాయం పెరుగుతోంది. ధన యోగాలు చాలా బాగున్నాయి కాబట్టి మీకు ఎన్నో విధాల ధనం పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కించిత్ అవగాహన లోపం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఓర్పు కలిగి ఉండండి. ఇది గ్రహస్థితుల ప్రభావమే అని చెప్పి గుర్తు చేసుకుని భార్యాభర్తల మధ్య వివాదం ఏదన్నా వచ్చినట్లయితే దాన్ని పెంచుకోకుండా ఉంటే చాలా మంచిది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ శుభవార్తలు వినేటటువంటి కాలం. కానీ ప్రయోజనాలు అప్పుడే చేతికి అందవు. అలాగే ఉద్యోగరీత్యా ఉద్యోగస్తుల విషయంలో అనేక రకాలైనటువంటి సంతృప్తి లభిస్తుంది. అంటే మీకు అనుకూల స్థానచలనం ఉంటుంది. అలాగే ఆదాయం పెరగచ్చు. చక్కగా ఇంక్రిమెంట్లు అవ్వబడి పదోన్నతి జరగచ్చు. ఇలా ఉద్యోగ విషయంలో కానీ వృత్తి వ్యాపార విషయాలలో కానీ చక్కటి అనుకూలత ఉంటుంది. కాకపోతే ఓర్పు మటుకు ఓర్పు కలిగే ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ రాజకీయ నాయకుల విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి, అనుకూలత లేదు. అలాగే ప్రజాబాహుళ్యాలతో పనిచేసేటప్పుడు కూడా కొంత ఓర్పు కలిగే ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మీరు ఎవరికైనా ఒక పెద్ద మనిషిగా ఉండాలి వీరిద్దరి మధ్య అని రెండు సంస్థలకి కానీ, ఇద్దరు వ్యక్తులకు కానీ, రెండు కుటుంబాలకి కానీ మీరు ప్రాతినిధ్యం తీసుకొని ఒక పెద్ద మనిషిగా వ్యవహరించవలసి వస్తే అత్యంత జాగ్రత్తగా ఉండండి. కీర్తి ప్రతిష్టలు రావడం వేరు, ముందర గొడవలు అవ్వడం వేరు. మీ మాట పలుకుబడి మంచిగా అందరూ వినేవాళ్ళు ఉండడం వేరు. దాని మీద కొంత తర్జన వర్జన పడడం వేరు. వీటిలో తేడాలు ఉంటాయి. శుక్రుడు ఇచ్చే ఫలితం శుక్రుడు ఇచ్చేస్తాడు, ఫైనల్గా ఇస్తున్నాడు ఆయన ఫలితాన్ని. ముందు కొన్ని తర్జన వర్జనలు పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ఈ విషయంలో అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే పిత్రార్జితాలు ఏమన్నా రావాలన్నా కూడా మీకు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ మార్పులు జరిగాయి. శుక్రుడి యొక్క స్థితి వ్యయం నుంచి రాశిలోకి వచ్చింది. ఇక్కడ అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వివాహాది శుభకార్యాలకి అనుకూలం అవుతుంది. కాబట్టి మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషి ఇప్పుడు ఫలించి ఇంట వివాహాది శుభకార్యాలు కుదురుతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే లాభస్థానంలోకి చంద్రుడు కూడా వచ్చి ఉన్నారు. అనేక రకాల లాభాలు ఉంటాయి. ఇక్కడ వ్యయస్థానంలోకి రవి బుధులు వెళ్ళారు. బుధుని యొక్క నీచ స్థితి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే గురువుగారి యొక్క స్థితి కూడా అక్కడే ఉన్న కారణంగా బుధునికి నీచభంగం జరిగింది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఈ రకమైనటువంటి స్థితుల వల్ల మేషరాశి వారికి అంత అనుకూలత లేదు. రవి బుధుల వల్ల అంత అనుకూలత లేదు అని చెప్పి తెలియజెప్తూ
నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని మరొక్కసారి తెలియజేస్తూ, స్త్రీల విషయంలో ఎలా ఉంటుందండి అంటే, స్త్రీల విషయంలో వాళ్ళ యొక్క సంకల్ప బలం ఏదైతే ఉందో ఆ బలము చక్కటి ఫలితాలకి దారితీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.